హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ షూ. ఈరోజు మనం లూపింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము. లూపింగ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి పెడతాము, దాన్ని ఎలా చేయాలని చూద్దాము. ఒక మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అడిగారు, వినయ్ గారు అని చెప్పి, వారి కోసం చెప్తున్నాను. ఆల్రెడీ నిన్న చేయటం జరిగింది, కానీ నిన్న సిస్టమ్ ప్రాబ్లం వల్ల వాయిస్ రికార్డ్ అవ్వలేదు, సో దానివల్ల లేట్ అయింది వినయ్ గారు. ఓకే, మీరు అడిగింది ఏంటి అంటే ఒకదాని తర్వాత ఒకటి లూపింగ్ పెట్టమని చెప్పి చెప్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి అంటే మీరే చెప్పారు 1 or 2 అని చెప్పేసి. 1 or 2 అంటే ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటే ఆల్రెడీ అయిపోతుంది. మీరు ఆ లెక్కలో అడిగారా లేకపోతే వేరే విధంగా అడిగారా అనేది నాకైతే అర్థం కాలేదు. ఇందులో 2 types ఉన్నాయి, ఆ 2 types చెప్తాను. ఇన్ కేస్ మీకు గనక అది ఓకే అయితే ఓకే, లేదు మీరు ఇంకా వేరేది ఏదన్నా అనుకుంటే నాకు కామెంట్ చేయండి, మళ్ళీ నేను అది చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత చూడండి, దీన్ని తీసుకొచ్చేసేసి మన టైం లైన్లోకి అయితే తీసుకున్నాను. ఓకే, టైం లైన్లోకి తీసుకున్న తర్వాత వినయ్ గారు అడిగిన ప్రకారం అయితే 1 or 2 times అని అన్నారు. సో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఆల్ట్ పట్టుకొని పక్కకు లాగాను అనుకోండి, దాని తర్వాత నెక్స్ట్ ఇదే వచ్చేస్తుంది. లేదు ఇంకొకటి కూడా కావాలి అనుకుంటే మళ్ళీ ఆల్ట్ పట్టుకొని చూడండి, ఇలా లాగితే 3 times అయిపోతుంది. మీకు ఇలా ఎన్ని టైమ్స్ కావాలి అంటే అన్ని టైమ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సేమ్ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది ఒక రకం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఈ కాదనుకుందాం, ఇది తీసేద్దాం. ఈ 2 చూడండి, ఇప్పుడు ఒక వీడియో తీసుకుందాం అనుకోండి. వీడియో తీసుకున్నప్పుడు ఆ వీడియోని ఒకసారి క్రియేట్ చేస్తే యూట్యూబ్లో మనం పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే, లూపింగ్ అక్కడ ఆల్రెడీ ఇచ్చున్నాం అనుకోండి, అది ఆటోమేటిక్గా ప్లే అవ్వాలి అనుకొని అది లూప్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం క్రియేట్ చేసింది అసలు లూపింగ్ ఇచ్చినట్టే ఉండకూడదు, అది ప్లే అవుతున్నట్టే ఉండాలి అనుకుందాం అనుకోండి. చూడండి అది ఎలా చేసుకోవాలి అంటే, ఫర్ సపోజ్ మీరు తీసుకునే వీడియో స్టార్టింగ్ ఎండింగ్ చూడండి. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో ఫాల్స్ వాటర్ ఫాల్స్ అనేది స్టార్ట్ అయ్యి ఎండ్ అయినప్పుడు పడతా ఉంటాయి కదా, అప్పుడు ఎండ్ అయినప్పుడు, ఇదే కాదు ఏ వీడియో తీసుకున్నా కానీ, మీకు స్టార్టింగ్ ఎండింగ్ ఎక్కడైతే కలుస్తుంది అనుకుంటారో, మనకు తెలుస్తుంది కదా ఎక్కడ కలుస్తుంది. ఓకే ఇదైతే కరెక్ట్గా సెట్ అవుతుంది, ఇక్కడ నుంచి అయితే ఇది మళ్ళీ స్టార్ట్ అయినట్టు కూడా కనిపించదు, ఆటోమేటిక్గా రన్ అవుతుంది అనుకుంటామో. సో అక్కడి నుంచి అక్కడి వరకు తీసుకొని లూపింగ్ పెట్టారనుకోండి, సేమ్ అలానే వచ్చేస్తుంది. ఓకే, అలా కాకుండా ఇన్ కేస్ కొన్ని ఎడిటింగ్స్ చేసుకోవాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అంటే, మీరు తీసుకున్న వీడియోకి మధ్యలో, కరెక్ట్గా మధ్యలో చూడండి కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని, సెలెక్షన్ టూలు, ఇప్పుడు చూడండి దీన్ని సెలెక్ట్ చేసుకొని యువతలకు జరిపేశాను. ఓకే, దీన్ని రిప్పల్ డిలీట్ అన్నాను, ఈ గ్యాప్ కూడా రిప్పల్ డిలీట్ చేశాను. బాగా అబ్జర్వ్ చేయండి, నేను కట్ చేసిన మధ్యలో ఉన్న రైట్ క్లిప్ని ఫస్ట్కి పెట్టాను, లెఫ్ట్ క్లిప్ని రైట్కి తీసుకొచ్చేసాను. ఓకేనా, అంటే మీకు భీముడు దుర్యోధనుడు కథ యుద్ధం గురించి గుర్తుంది కదా, కాలు 2 చీల్ చేసిన తర్వాత ఒకటి అటు ఒకటి ఇటు పెడతారు. ఓకే, సేమ్ అదే టైపు. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మీకు ఇక్కడ మనం కట్ చేసే ముందు ఇది దీని తర్వాత వచ్చేది ఇదే కదా, సో అప్పుడు ఏమవుతుంది అంటే ఎండింగ్ తర్వాత సేమ్ దీని తర్వాత ఉన్న క్లిప్పే మీకు అక్కడ ప్లే అవుతుంది, కాబట్టి అప్పుడు మీరు లూపింగ్ ఇచ్చినట్టు కూడా ఉండదు, జస్ట్ అది అలాగా ప్లే అవుతున్నట్టే ఉంటుంది. కాకపోతే వచ్చే ఇబ్బంది అలా ఇక్కడ వస్తుంది మీకు, మీరు ఇది ఎండింగ్ ఇది స్టార్టింగ్, సో ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే 2 సేమే వస్తాయి సరిపోతుంది, అప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు. ఎప్పుడైతే మీరు అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అనుకున్నారనుకోండి, అప్పుడు చూడండి, అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ క్లిప్ని వీడియోని కొంచెం పైలేయర్లోకి తీసుకొని చూడండి, మీకు ఆడియోతో ఇబ్బంది లేదు అనుకుంటే ఉంచండి, ఆడియోతో ఇబ్బంది అనుకుంటే ఈ 2 సెలెక్ట్ చేసుకొని అన్లింక్ చేసుకొని
మళ్ళీ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసేయండి. ఆడియోతో మనకు అంత అవసరం లేదు అనుకుంటే, లేదు ఆడియో కూడా కావాలి అనుకుంటే దానికి మళ్ళీ సపరేట్ గా చూద్దాము. చూడండి, ఇలా చేసిన తర్వాత దీని కిందకి ఇలా డ్రాగ్ చేయండి. అంటే కొంత వీడియో అని ఫస్ట్ ఉన్న వీడియో కిందకి డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసిన తర్వాత బాగా అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఇక్కడ మీకు ఒక బ్లింక్ అయితే కనబడుతుంది, సరిపోయింది, పర్లేదు. యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో అలానే ఉంది, ఒక్క జస్ట్ బ్లింక్ అయితే అర్థమవుతుంది. ఓకే, ఇన్ కేస్ మీకు అది కూడా అర్థం కాకూడదు అనుకుంటే ఇలా ఉంది కదా, దీన్ని ఏం చేస్తాము, దీన్ని సెలెక్ట్ చేసుకొని పై క్లిప్ని మీరు ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్లో వెపాసిటీ అని ఉంటుంది కదా, వెపాసిటీ మీకు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వాలి అనుకుంటారో, మీ కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడ చూడండి, వెపాసిటీ టోగుల్ యానిమేషన్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి మీకు అది. మళ్ళీ ఇక్కడ నుంచి పెట్టారనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి జీరో అవుతుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇది కూడా డల్ అయిపోతుంది, అంటే మీకు వీడియో కూడా కనపడదు సరిగ్గా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ చివరకు వచ్చేటప్పటికి జీరో అవ్వాలి. జస్ట్ జీరో పెట్టండి. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీకు అర్థం కాదు, ఎందుకంటే ఒపాజిటీ తగ్గించేశాం కాబట్టి. ఇప్పుడు దీన్ని మీరు ప్లే చేస్తే మీరు ఎన్నిసార్లు అయినా ప్లే చేసుకోవచ్చు, దీనికి లూపింగ్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే స్టార్టింగ్ ఎండింగ్ రెండు ఒకటే ఉన్నాయి. సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ లూప్ అవుతుంది అనమాట. ఓకేనా, మీరు ఒకసారి జస్ట్ దాన్ని ప్లే చేస్తే చాలు. ఇన్ కేస్ ఆ లూపింగ్ ఆప్షన్ మాత్రం టిక్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే యూట్యూబ్లో లూపింగ్ పెడితేనే అది వస్తుంది. యూట్యూబ్ అంటే యూట్యూబ్ అని కాదు, యూట్యూబ్లో మీరు లైవ్ క్రియేట్ చేసేటప్పుడు మీ వీడియోని ఆ లైవ్లో పెట్టినప్పుడు ఆ ఓబిఎస్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఆ సాఫ్ట్వేర్లో లూపింగ్ పెడితే ఆటోమేటిక్ లూప్ ప్లే అవుతూ ఉంటుంది అనమాట. నేను దాని గురించి అక్కడ ఉండే ఆప్షన్ గురించి టిక్ పెట్టుకోమని చెప్పున్నాను. ఓకే, అలాగే మీరు ఎక్కడైనా ప్లే చేసేటప్పుడు కూడా లూపింగ్ టిక్ పెట్టుకొని ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, జస్ట్ మీరు ప్లే చేయండి, మీకు ఎక్కడ ఎలాంటి డిఫరెన్స్ అయితే మాత్రం ఏమీ కనపడదు. ఓకే వినయ్ గారు, మీకైతే ఇది అర్థమైందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు అడిగింది ఇది కాకపోతే, ఈ రెండిట్లో ఏది లేకపోతే నాకైతే ఒక కామెంట్ అయితే పెట్టండి, నేను దాన్ని చేయడానికి ట్రై చేస్తాను నాకు తెలిస్తే. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.